చిత్తూరు జిల్లాలో సిపిఐ రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణా తరగతులు ముగిశాయి. ముగింపు సందర్భంగా సిపిఐ జిల్లా సమితి ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. కేంద్రంలో నూతనంగా ఎన్నికైన ఎన్డీఏ ప్రభుత్వం పెట్టుబడిదారులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటోందని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణయాలపై విరుచుకుపడ్డారు. రైతులను ఆదుకోమంటే నిధులు లేవన్న కేంద్రం కార్పొరేట్ సంస్థలకు పన్నులు తగ్గించి లాభాలు చేకూరుస్తోందని ఆయన దుయ్యబట్టారు. దేశంలో ఉత్పత్తి పెరిగింది, గతం కంటే బ్రహ్మాండంగా ఉందని చెప్తున్నారు. గతం కంటే ప్రజల జీవితాలు ఏమైనా మెరుగైనాయా అని అడుగుతున్నాం. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 572,000 కోట్ల రూపాయలు ఈ దేశంలో ఉన్నటువంటి కుబేరులకు, గుత్త పెట్టుబడిదారులకు ఎక్సైజ్ ట్యాక్సులు తగ్గించడం ద్వారా, పన్నులు తగ్గించడం ద్వారా 5,00,000-6,00,000 కోట్ల రూపాయలు వారికి లాభం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశీ పర్యటనల్లో ఫ్యాషన్ షోలు చేస్తున్నారని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు నారాయణ విమర్శించారు. 120 కోట్ల ప్రజలకు ప్రతినిధిగా ఉండాల్సిన వ్యక్తి బాధ్యతారహితంగా వ్యవహరించారని ఆయన దుయ్యబట్టారు. ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చకుంటే ఉద్యమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. 120 కోట్ల మంది ప్రజానీకానికి ప్రతినిధి వహిస్తుంటే రోజుకు 4 డ్రెస్సులు మార్చుకొని 4 కాదు 4 14 డ్రెస్సులు అంటే నేనేమి అర్థం చేసుకోండి. మోడీ ప్రత్యేకించాలి, వెంకయ్య నాయుడు ప్రత్యేకించాలి, చంద్రబాబు నాయుడు ప్రత్యేకించాలి, లేకపోతే మీ ముగ్గురిని దిష్టి బొమ్మల్లాగా చేసి ఈ బస్టాండ్ ఉపయోగించే సున్నపిజయని హెచ్చరిస్తా ఉన్నా. ఏపీ సీఎం చంద్రబాబు ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని మరోవైపు ఏపీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రంలో అమలుకు వీలు కాని హామీలిచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. 13 జిల్లాలకు ఇచ్చిన హామీలను ఎలా నెరవేరుస్తారని ఆయన ప్రశ్నించారు. కానీ చంద్రబాబు నాయుడు గారు 13 జిల్లాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా అరచేతిలో వైకుంఠం చూపిస్తా ఉన్నాడు. చిత్తూరు జిల్లా వాళ్ళకి పాపం తెలుసు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటా ఉన్నారో తెలియదు, కానీ శ్రీకాకుళం మొదలుకొని అనంతపురం జిల్లా వరకు ఉన్న 13 జిల్లాల ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న వాగ్దానాలు టీవీలో చూసి అబ్బాయిగా మేమంతా కూడా స్వర్గంలో ఉంటాం కదా అనుకుంటా ఉన్నారు. ఎన్నికల వేళ ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చాలని సిపిఐ నేతలు డిమాండ్ చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడితే ప్రజా ఉద్యమాలకు శ్రీకారం చుడతామని సిపిఐ నేతలు హెచ్చరించారు.